ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శోభానాయుడు గారు కనుమూశారు. కొన్ని రోజుల క్రిందట ఇంట్లో కాలు జారిపడడంతో తలకు బలమైన గాయం తగిలింది. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం అంటే అక్టోబర్ 14వ తేదీన తెల్లవారుజామున శోభానాయుడు గారు తుది శ్వాస విడిచారని సమాచారం అందింది. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో ఆమె కరోనా వైరస్ బారిన పడినట్టు తెలుస్తుంది. ఆవిడ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గత కొన్ని రోజులుగా తన భార్య శోభానాయుడుకు వెంటిలేటర్పై కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్నారని ఆమె భర్త రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన అర్జున్ రావు వెల్లడించారు. కూచిపూడిలో ఆమె చేసిన ప్రదర్శనలు సేవలకు గాను శోభానాయుడు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. వెంపటి చినసత్యం శిష్యురాలుగా కూచిపూడి అకాడమీని స్థాపించారు శోభానాయుడు. గత 4 దశాబ్దాలుగా కూచిపూడి తరగతులు నిర్వహించి నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు. పలు దేశాలలో ఆమె యొక్క శిష్యులు ఉన్నారు. శోభానాయుడు గారు పొందిన అవార్డులు సత్కారాలు. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1982 మద్రాసులోని కృష్ణ గాన సభ నుంచి నృత్య చూడమణిని అందుకున్నారు ఆవిడ అనే బిరుదుని అందుకోవడం జరిగింది. 1998లో ఎన్టీఆర్ పురస్కారం, 1990లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2011లో తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు, ఏపీ ప్రభుత్వం నుంచి హంస అవార్డు, ఇలాంటివి ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు ఈ గొప్ప కూచిపూడి కళాకారిణి అయిన శోభానాయుడు గారు. ఆమె స్వస్థలం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ఆవిడ జన్మించడం జరిగింది. 1956లో ఆవిడ జన్మించారు. మన దేశం ఎంతో గర్వించదగ్గ ఒక గొప్ప కళాకారిణిని కోల్పోవడం మన దురదృష్టం అని చెప్పాలి. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.